18th form 17 years group name. He five different type of roles and responsibilities. So, మామూలుగా ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బోరింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ అవన్నీ ఆల్రెడీ మీకు మీ ఆర్ఎంఎస్ తహసీల్దార్స్ చెప్పింటారు. రెండు బ్యాలెటింగ్ యూనిట్లు మనము కమిషనింగ్ చేయాలి. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక తహసీల్దారు ఆర్ ఎంపీడీఓ ఒక డిప్యూటీ తహసీల్దార్ లేక సూపర్డెంట్ ఇతర ఏఎస్ఓలు 171 స్టేషన్ దానికి బియు పలానా నెంబరు సియు పలాస్ లో మనంగా అప్లోడ్ చేసి పెట్టుకున్నామంటే ఈవీఎంస్ కమిషనింగ్ రోజు ఈజీగా ఉంటుంది. అందుకనేసి స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాళ్లకు స్పెసిఫిక్ గా పిఎస్ వైజ్ పియూస్ రెండు సియు ఒకటి వివిప్యాట్ ఒకటి ఈ నాలుగింటిని ఆ నెంబర్స్ సీక్వెన్స్ గా ఉండాలా ఆ నాలుగింటిని ఆ పర్టికులర్ సెక్టర్ ఆఫీసర్ టేబుల్ దగ్గరికి మనము పంపాల్సి ఉంటుంది. వివిప్యాట్ ఉంటుంది ఇక్కడ వివిప్యాట్ లో మనం చేసేదేమీ ఉండదు. ఆ బిఎల్ ఇంజనీర్స్ పేపర్ రోల్స్ ఫిక్స్ చేసి సింబల్స్ లోడ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి స్టేషన్ కి ఇట్లాంటివి ఎన్ని ఉండాలి? రెండు ఉండాలి. సో మీకు ఆర్ఓ నుంచి స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెటింగ్ యూనిట్లు వస్తాయి. బియూనే మీకు ఇచ్చినారా చూసుకోవాలి. మీకు స్టేట్మెంట్ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ లో ఇచ్చే వాళ్ళ దగ్గర సేమ్ సిమిలర్ నెంబర్ ఉంటుంది ఆర్ఓ టేబుల్ దగ్గర సిమిలర్ నెంబర్ ఉంటుంది. అదే నెంబర్ ఉన్న బియు మీ టేబుల్కి వచ్చిందా అనేది వెరిఫై చేయాలి. వాటిని ప్రెస్ చేస్తే ఈ లాస్ట్ ఇది లాచెస్ ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు షీటు క్లీన్గా తుడుచుకోవాలి. దీనిపైన సెకండ్ బియు కూడా 16 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మీకు ఆ పిఎస్ వచ్చినప్పుడు మీ తహసీల్దారు మీ టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఈ బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. పేర్లు 16 సింబల్స్ హెచ్ఎస్ ఏమన్నా కట్ అయిందా. రెండో బ్యాలెట్ పేపరు ఇంకొక 20 పేర్లు 20 కాదు ఇంకొక 14-12 పేర్లు లాస్ట్లో నోటా ఉందా మనకు తెలిసిపోతుంది. మూడో తేదీ రాత్రికి ఎంతమంది క్యాండిడేట్లు అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఇక్కడ దారం ట్వైన్ ఈ హోల్స్ ద్వారా ట్వైన్ రన్ చేసి అడ్రస్ ట్యాగ్ వేసి మీరు వాటిపైన సైన్ చేయాల్సి 0304 అంటుంది. సో ఇది ఫస్ట్ బియు. ఇక్కడ ఏ దీనికి ఏవేవి యూనిట్స్ కనెక్ట్ చేసినారు డిస్కవరింగ్ యూనిట్స్ ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేసినాము. సో అది కూడా మనకు వస్తుంది. ఎప్పుడు క్లోజ్ చేసినారు అన్నది కూడా దీంట్లో డిస్ప్లే అవుతుంది. మెసేజ్ వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ అన్నప్పుడు మనం సపోజ్ ఇక్కడ 11 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ మనము ప్రెస్ చేస్తాం. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు అక్కడ 11 రికార్డ్ అవుతుంది. ఈ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మనం క్యాండిడేట్ సెట్ ప్రెస్ చేసినామంటే క్లియర్ వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ అని వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ క్యాండిడేట్ ఇప్పుడు మనం 11 మందికి పెట్టినాం ఇది బియు. సో ఆ 11 ప్రెస్ చేసినామంటే అప్పుడు మనం క్యాండిడేట్ సెట్ ప్రెస్ చేసినామంటే సెట్ క్యాండిడేట్ అని డిస్ప్లే వస్తుంది. సెట్ క్యాండిడేట్ అని డిస్ప్లే వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ క్యాండిడేట్ ఎవరు ఇంక్లూడింగ్ నోటా ఇది అనుకోండి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే 11 చూపించింది. చూడండి ఇక్కడ 11 దగ్గర ప్రెస్ చేసినాను 11 క్యాండిడేట్స్ సెట్ అయింది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఫ్రంట్ లో ఉంటుంది. ఈ దీంట్లో మనకేం లేదు. తర్వాత ఈ స్పిండిల్ ఇది ఈ ఈ మోడ్లో ఉంటే వర్కింగ్ కండిషను ఇట్లా పెట్టినారంటే వర్కింగ్ కాదు. అంటే మనము ట్రాన్స్పోర్ట్ అప్పుడు మనం అట్లా ఆఫ్ చేసేదానికి వీలవుతుంది ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఆ స్పిండిల్ కదలకుండా దీంట్లో వాళ్ళే సిస్టమ్ ద్వారా ఈ బ్యాలెట్ పేపర్లో ఉన్న క్యాండిడేట్ పేరు సింబల్స్ వాళ్ళే లోడ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఆ కంటిజెన్సీ రాదు మనకి. మనకి ఎక్కడ 5 బ్యాలెటింగ్ యూనిట్లు మనం వాడదు. కాబట్టి వాడితే ఎవరీ 5th బ్యాలెటింగ్ యూనిట్కి బ్యాటరీ కావాలా టెస్ట్ చేసేసి ఉంటారు. ఇక్కడ ఎక్కడ ఈవీఎం కమిషనింగ్ అప్పుడే ఇంజనీర్ టెస్ట్ చేసి ఉంటాడు. మీరు కనెక్ట్ చేసి ఉంటారు. ఈ క్లిప్స్ వస్తున్నాయి.
అంటే వివి ప్యాట్ కనెక్ట్ అయిందని అర్థం. సెవెన్ స్ట్రిప్స్ వచ్చి కట్ అవుతాయి, సెవెన్ చెక్స్ జరుగుతాయి, సెవెన్ స్ట్రిప్స్ వస్తాయి. ఈ సెవెన్ స్ట్రిప్స్ వచ్చినాయంటే ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. మీరు కమిషనింగ్ చేసినాక టెస్ట్ చేస్తూనే స్ట్రిప్స్ పడతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.